Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartala Munduga Headlines. Raboye Rojullo, BJP Lo Mahilalaku Pedda Peeta. BJP Mahila Morcha Jilla Adhyakshuralu Venkata Lakshmi. Corona Kastakalamlo Sthanika MLA Andubatlo Lekapovatam Prajala Duradushtakaram. Congress Party Nayakulu Adi Srinivas. అనాథాశ్రమానికి నిత్యవసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్న రోషన్ ఫ్యాషన్ యాజమాన్య. ఉద్యోగులకు పీఆర్సీ అమలు కోసం బీజేపీ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా. కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదన్న జోగపూర్ ఎంపీటీసీ మేకల గణేష్. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటలక్ష్మి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా సమావేశాన్ని మెరుపుల సంగీత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో బీజేపీ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కొండం లావణ్య, నాయకురాలు సింగరి సమత, కడుదుల విజయ, మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఏనుగుల కనకయ్య తదితరులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు కాబట్టి మనం కూడా ఉండాలి, వాళ్ళు ఎంతో మనం అంతే అన్నట్టు పోటీ చేయాలి సంజయ్ అన్నతో కలిసి. బోయినపల్లి మండలంలో మహిళా మోర్చా సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత ఏర్పాటు చేసిన మన రవీందర్ అన్న గారికి నాకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో మహిళా సాధికారత అని చెప్పుకోవడానికే సరిపోతుంది. సీఎం గారు ఆ విషయాన్ని మర్చిపోయింది. సీఎం గారే కాదు మంత్రి గారు, ఆ కుటుంబం మొత్తం కుటుంబ పాలన అయిపోయింది, మా కుటుంబం మా ఉద్యోగాలనే చూసుకుంటున్నారు ఆ నలుగురు. కానీ మిగతా విషయాలు ఎటుపోతున్నాయి, యువత ఎటుపోతుంది, మహిళలు ఎటుపోతున్నారు, మహిళల రక్షణ ఏంది అనేది ఆలోచన కూడా ఎక్కువ అవుతుంది. దాని గురించి తీసుకున్న చర్యలు ఏవీ లేవు. ఎందుకంటే వాళ్ళకి మధ్య నుండి వచ్చే డబ్బులు రావాలి. మహిళలు ఎటుపోతే కుటుంబాలు ఎంత నాశనం అయితే అవసరం. దీని కొరకు సరైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని మా మహిళా మోర్చా నుండి మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున సీఎం కానీ మంత్రి గారు కానీ సరైన చర్యలు తీసుకోకపోతే మేము చూపిస్తాం మహిళా మోర్చా నుండి. మా రాష్ట్రంలో మా బీజేపీ మహిళా మోర్చా ఏం చేస్తుంది, మా కార్యాచరణ ఏంటనేది మేము ముందు ముందు చూపించబోతున్నాం. అది తెలుసుకొని వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోవాలి. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలో వేములవాడ శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజలను వదిలి జర్మనీలో ఉండటం ఈ ప్రాంత ప్రజల దురదృష్టమని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసి తాను ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజాసేవలో ఉంటున్నానని, తెలంగాణ సెంటిమెంట్తో గెలుపొందిన ఎమ్మెల్యే ఈ ప్రాంతం ప్రజలను వదిలి జర్మనీలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే భారతదేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టు, అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 4 సార్లు తీర్పు ఇచ్చినప్పటికీ తరచూ వివిధ సాకుల చూపుతో పబ్బం గడుపుతున్నారన్నారు. తనకు చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో భారతదేశ పౌరులందరూ ఇతర దేశాల్లో ఉండగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగా ప్రతి ఒక్కరూ మన దేశానికి తిరిగి రాగా ఎమ్మెల్యే మాత్రం అక్కడే ఉండిపోయారన్నారు. ఎమ్మెల్యేకు మన దేశ పాస్పోర్ట్ లేకపోవడంతో ఇక్కడికి రావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తుందన్నారు. ఈ నెల 16వ తేదీన హైకోర్టు విచారణలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగంకుమార్, ఎంపీటీసీ మేకల గణేష్, మాజీ సర్పంచులు అమరబండ, శ్రావణ్, నాగంరాజ మల్లయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, ఇందూరి మధు, సలీం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. జోగపూర్ గ్రామ కమిటీ
నూతన కార్యవర్గానికి మంచి పార్టీని బలోపేతం చేసి మన నాయకుడిని రానున్న ఎలక్షన్లలో మన నాయకుడిని గెలుపు కోసమే మన అందరం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికి సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పెద్దలందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శి ఎల్లవేళ ఉంటుందని మాట ఈ సందర్భంగా చెప్తూ మీరు నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామానికి గ్రామ పెద్దలకు కూడా అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో ఇంకా మరింత కష్టపడుతూ ముందుకు సాగాలని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ అన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషితోనే ఎంపీటీసీ గెలుపొందటం జరిగిందన్నారు. ఒకవేళ తాను పార్టీ మారవలసి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకుల కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నాకే ఆలోచిస్తామన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వెంటే ఎల్లప్పుడూ ఉంటానని గుర్తు చేశారు. కొన్ని దినపత్రికలలో జోగాపూర్ ఎంపీటీసీ బీజేపీలోకి వెళ్తున్నాడని రాసినట్టుగా మా యొక్క జెడ్పీటీసీ గారు ఇంతకుముందే నాకు తెలియజేయడం జరిగింది. నేను చూశాను, ఇప్పుడు చూస్తున్నా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత చక్కగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని కూడా ఎన్నుకున్నాం. పార్టీ మారాల్సిన పని మాకు ఎలాంటి పని లేదు. ముఖ్యంగా సరే వార్తాపత్రికలు అన్నప్పుడు చేస్తూ ఉంటారు, సరే ఏ రకంగా సేకరించారో సమాచారం, మరి ఎక్కడ అడపదడప, మరి ఏమన్నా వాళ్ళ ద్వారా వాళ్ళ ఊహ క్వశ్చన్ మార్క్ పెట్టి రాశారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే పార్టీ మారట్లేదని సీనన్న ముందుగా చెప్తున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా ఉన్నారు, ఖచ్చితంగా సరే ఏ పార్టీ నుండి ఎటొచ్చినా కూడా కాంగ్రెస్ పడినట్టుగా యువతలో నైరాశ్యం ఉంది సీనన్న, మీడియా ముఖంగా చెప్తున్నా. కాబట్టి యువత ముఖ్యంగా చాలా మాట వాస్తవం, పేపర్లో రాశారంటే అక్కడక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా జెడ్పీసీ గారితో నిత్యం జెడ్పీసీ గారితోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా మేము మండలాల్లో తిరుగుతున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న కాంగ్రెస్ పార్టీ మొన్న చూసినట్టయితే జిహెచ్ఎంసీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 12 మంది గెలిస్తే కూడా అటు వేర్రు. బీజేపీలో ఇలా బీసీ నాయకులు, మనకు కూడా బీసీ నాయకుడు ఆశన అయినప్పటికీ కూడా బీజేపీ ఊపు యువతలో ఉందని చెప్పేసి చాలా మటుకు ఫోన్లు వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఎక్కడున్నా మన పోరాటం ఎమ్మెల్యే రమేష్ బాబు మీదనే, ఖచ్చితంగా అదే దిశగా 16 తారీఖు నాడు కూడా సీనియర్ ఎమ్మెల్యే కావాలి, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కావాలని కోరుకుంటా. తప్పితే పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే అది ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం ఆలోచించుకునే ప్రజల వెంటే మేముంటామని హామీ ఇస్తూ ఖచ్చితంగా పేపర్లో వచ్చిన వార్తను ఈ సందర్భంగా ఖండిస్తూ ఈ సమయంలో నేను ఇప్పుడు పార్టీ ఇప్పుడైతే మారట్లేనని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. వేములవాడ పట్టణానికి చెందిన రోషన్ ఫ్యాషన్స్ వారు అమ్మ అనాథ వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము బద్దనపల్లిలోని అమ్మ అనాథ వృద్ధాశ్రమంకు వేములవాడ పట్టణానికి చెందిన రోషన్ ఫ్యాషన్స్ వారు 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు వితరణగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సర్పంచు కాయితరాములు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, తల్లులు, గర్భిణీలు పౌష్టికాహారం భుజించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలవన్నారు. అంగన్వాడీలో ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే పాలు, కోడిగుడ్లు, బాలామృతం, బియ్యం, పప్పులు, నూనె తప్పనిసరిగా భుజించాలని, తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో పాటు కరోనా లాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను నేర్పుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఉండటం హర్షణీయం. అంగన్వాడీ కేంద్రంలో క్రమం తప్పకుండా గర్భిణులకు, చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి తప్పకుండా తీసుకెళ్ళి తప్పనిసరిగా ప్రతిరోజు మీ ఆహారంలో ఈ పౌష్టికాహారాన్ని ఉండేలా
చూసుకోవాలని కోరుతున్నాం. మనం మన పరిసరాల్లో దొరికే ఆహార పదార్థాలను, అంగన్వాడీలో ఇచ్చే ఆహార పదార్థాలను భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని అందరికీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దుర్వినియోగం చేయకూడదు, దీని విలువను గుర్తించి మనం ఇవ్వడంలో ఎంత శ్రద్ధ చూపుతున్నామో మీరు వాడకంలో కూడా అంత శ్రద్ధ చూపి వీటి ఆహారాన్ని భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అమలు చేయకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట సాధనలో ఉద్యోగుల కృషిని మరవలేమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యలు తీరుస్తారని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య కూడా తీర్చలేదన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తుందన్నారు. వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, పట్టణ బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా చెప్తాడు వయో పరిమితి, ఎక్స్టెన్షన్ చేస్తున్నా ఎక్స్టెన్షన్ చేస్తున్నా, అది ఎక్స్టెన్షన్ ఎక్కర్లేదు, ఖాళీలో భర్తీ ఎక్కర్లేదు. ఆ ఖాళీలు కూడా భర్తీ అనడం బీజేపీకి వెళ్ళి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరు ఒకటి దగ్గర ఇట్లా కాయిన విస్తే ఇట్లా ట్రాన్స్ఫర్ అర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా పోయి పైర వేసుకుని విద్యామంత్రిని కలిస్తే కూడా చేయలేని పరిస్థితి, అది విద్యామంత్రులకు ఏ మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఒక చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే ఇది కేటీఆర్ గెలవాలి, ఇక్కడ ముఖ్యమంత్రి గెలవాలి. ఇది కూడా ఉపాధిలో తీవ్రంగా వేధిస్తున్న సమస్య కనుక దాన్ని కూడా ఆయన ఇచ్చిన మాటలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటి ఇంప్లిమెంటేషన్ ఆయన ఇంతకుముందు చెప్పడం మే 2018 తారీఖు నాడు ఉపాధి సంఘాల చర్చలు పరిష్కారం కోసం ఆయన ఎక్కడైతే గుర్తుపెట్టి తీసుకుందో వాటి ఇంప్లిమెంటేషన్ మేము చేస్తూ ఉన్నాం. అవి కూడా చేస్తారంటే మరి ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుంది? కార్మికుల కోసం చేస్తలేదు, సామాన్య ప్రజల కోసం చేస్తలేదు, పెన్షన్ దారుల కోసం చేస్తలేదు, ఉద్యోగుల కోసం చేస్తలేదు. మరి వీటన్నిటి కూడా రేపటి ధర్నాకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు కార్యకర్తలు కూడా హాజరుగా ఉండమని మేము కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.